ఉత్తరాంధ్రలోని పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం పవిత్రతను కాపాడేందుకు బీజేపీ ప్రతియత్న ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా నేడు విశాఖలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చెలో రామతీర్థం కార్యక్రమంలో జరిగిన అక్రమ అరెస్టులను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేదని వారు ఆరోపించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఓవర్ టు యూ. దేవాలయాలు అధిపతి విగ్రహాలపై జరుగుతున్న జాడుల పట్ల బీజేపీ మాత్రం పూర్తి స్థాయిలో ఖండిస్తుందని చెప్పాలి. నిన్న బీజేపీ తలపెట్టిన చెలో రామతీర్థాలు యాత్ర కూడాని పోలీసులు భగ్నం చేశారు. అయినప్పటికీ కూడాని బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. ఈరోజు కూడాని చూసుకున్నట్టయితే ప్రధానంగా ఎక్కడా కూడా లేని విధంగా ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి అంటూ కూడాని చెప్పే పరిస్థితి కూడా ఉంది. అయితే ఈరోజు చూసుకున్నట్టయితే బీజేపీ శ్రేణులు కూడాని విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అయితే ఇప్పుడు ధర్నాలోనే అనేక మంది బీజేపీ శ్రేణులు అందరూ కూడా పాల్గొని తన కార్యాచరణ కూడా చెప్పనున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైనా ఒక కార్యక్రమం ఏపీలో జరుగుతూ ఉందంటే పూర్తిగా కూడా హిందూ వ్యతిరేక కార్యక్రమంగానే కూడా చూడాలి. అయితే ప్రధానంగా హిందువుల మీద కక్షతో అదేవిధంగా హిందూ మతాన్ని కించపరచాలని ఒకే ఒక లక్ష్యంతో కూడా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా బీజేపీ శ్రేణులందరూ కూడా విమర్శించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీని పట్ల ఇటు ఒక పక్క నరేంద్ర మోడీ అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని చేపడుతుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాముడి యొక్క విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజే కాదు ఇక్కడ నుంచి ప్రతి ఏదైతే గుడి లాంటి విగ్రహాలను ధ్వంసం చేసే కార్యక్రమాలు కానీ ఇక ముందు కానీ జరిగినట్టయితే పెద్ద ఎత్తున బీజేపీ ఆందోళన చేస్తాము. అదేవిధంగా ఆందోళన చేపట్టడమే కాకుండా ప్రభుత్వం బర్తరాఫ్ చేసేదాకా కూడా తాము పోరాడతామంటూ కూడాని పూర్తి స్థాయిలో బీజేపీ నేతలు బీజేపీ వర్గాలందరూ కూడా ఆరోపిస్తున్నారు. సార్ చెప్పండి, అసలు ఏ విధంగా చూడాలంటే నిన్న చెలో రామతీర్థాల యాత్రను కూడా అడ్డుకునే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు గత 7 రోజులుగా ఉద్యమం చేస్తున్నటువంటి భక్తులకు సంబంధించిన విషయంలో అక్కడ ఈరోజు ఆందోళన చేస్తున్నటువంటి భక్తులను పరామర్శించడానికి వెళితే అక్రమంగా అరెస్టులు చేస్తారా? ఒక రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు విద్యార్థి నాయకులను అరెస్టు చేసినట్టు తీసుకుపోయి దుర్మార్గంగా వ్యవహరిస్తారా? కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 2000 మంది బీజేపీ కార్యకర్తలను అన్ని జిల్లాల్లో మీరు నిర్బంధించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అక్కడ రామాలయాల్లోకి బేషరతుగా అనుమతించే వరకు భారతీయ జనతా పార్టీ ఆందోళన కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకోసం హిందూ ఆలయాల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. దేవాదాయ శాఖ మంత్రి తక్షణం రాజీనామా చేయమని బీజేపీ గుర్తు చేస్తుంది. వైసీపీ శ్రేణులు కూడా బీజేపీ కేవలం తన ఉనికిని చాటుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు పాల్పడుతుందని ఆరోపణలు చేసే పరిస్థితి ఏ విధంగా చూడాలి? దేవాదాయ శాఖ మంత్రి సిగ్గుంటే భారతీయ జనతా పార్టీలో చాలా రోజులు పనిచేశావు. భారతీయ జనతా పార్టీ భిక్షతో ఇంకో రాజకీయ పార్టీలకు పోయావు. మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి హక్కు ఉందా? మీ పార్టీ ఎంత? మీరు పక్క రాష్ట్రాలు దాటితే మీ పార్టీ ఉందా? మీరా భారతీయ జనతా పార్టీ శక్తి ఎంత అనమాట? ఉనికి కోసం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ఈ రకమైన రాజకీయాలు చేయదు. రాష్ట్రంలో 100 ఆలయాల మీద ధ్వంసం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అరెస్టు చేయలేదు? అదే ఒక మసీదు మీద జరిగితే, ఒక చర్చి మీద జరిగితే ప్రభుత్వం 4 గంటల్లో అరెస్టు చేస్తుంది. ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మత రాజకీయాలు చేస్తుంది. భారతీయ జనతా పార్టీని మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి గుర్తు చేస్తున్నా. సార్ చెప్పండి, ఏదైనా ముందు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది బీజేపీ స్టాండ్? ఎప్పటి వరకైతే భారతీయ జనతా పార్టీని బేషరతుగా రామతీర్థానికి పంపించదో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు సంబంధించిన సంరక్షించదో, కఠిన చర్యలు తీసుకోదో, అప్పటి వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. హిందూ దేవాలయాల పవిత్రత, హిందూ మనోభావాలు కాపాడడానికి మీ ఎంత దూరమైనా వెళ్తామని ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక తెలియజేస్తాం. ఆ విధంగా మా కార్యాచరణ ఉంటుంది. అన్ని దేవాలయాలు సందర్శన చేస్తాం. అన్ని దేవాలయాల్ని పవిత్రత కాపాడడానికి మేము పూర్తి ప్రయత్నం చేస్తామని ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక తెలియజేస్తాం. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడాని ఈ కార్యక్రమం మాత్రం బీజేపీ మాత్రం ఆపదని కూడా చెప్తుంది. ప్రధానంగా ఆలయాల్లో జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయి వీటన్నింటిని కూడా భారతీయ జనతా పార్టీ తిప్పికొడుతుందని, ప్రతి ఆలయాన్ని కూడా సందర్శిస్తామని, దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించే వరకు కూడాని, అలాగే ఆలయాల్లోనే మొత్తం ఆగమ్య శాస్త్రం ప్రకారం మొత్తం అన్నింటిని కూడా నిర్మించేంత వరకు, మళ్ళీ పునర్నిర్మించేంత వరకు కూడాని వదిలిపెట్టమని ఇటు వెల్లంపల్లి శ్రీనివాసరావు దేవాదాయ శాఖ మంత్రి దీనికి బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కెమెరా పర్సన్ శేఖర్తో బాలకృష్ణ ప్రయాణం.